ప్లీజ్. సార్ ఎనీహౌ సార్, మా యొక్క నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక, ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు. సార్ ఒక నిమిషం సార్, వారు గౌరవ శాసనసభ్యులు నల్గొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష, నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేవో తప్పు చేసాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మా గౌరవ మంత్రివారు ఉత్తమ్ కుమార్ చెప్పిను, మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా, నల్గొండ రావాలంటే మన 60 రోజుల కింద జరిగిన అధ్యక్ష. ఎంత చేసిన అధ్యక్ష, ఎక్కడ కూడా డిపాయిడ్ బొటాబొటి డిపాయిడ్ చూసినాక 11 సీట్లలో ప్రజలు చెప్పుతోని కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిను, కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ అధ్యక్ష, ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర 15, ఇవాళ సభలో లేడంటే ముఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ సాక్షించినప్పుడు ముఖంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు, దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచినీరు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష. మాది 2004 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తాగినోళ్ళు. ఇవాళ వీళ్ళ పుణ్యమా అని వ్యవసాయం మర్చిపోండి, తాగటానికి నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు రాదు అధ్యక్ష. అందుకనే క్షమాపణ చెప్పాలి. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ అధ్యక్ష, మా పల్లా రాజిరెడ్డి గారు ఒకసారి అధ్యక్ష, పల్లా రాజశేఖరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్ట్ మాట్లాడు, ఆయనకి ఏం చెప్పదు అధ్యక్ష, ఆ ప్రాజెక్టులు 2014 రాజకీయాలే లేడు, ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజరు ఆయనకి అధ్యక్ష ప్రాజెక్ట్ గురించి ఆయన మధ్యలో మాట్లాడతాడు. అందుకని చెప్తున్నాడు అధ్యక్ష, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం క్షమాపణ కాదు, తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా పెట్టే కాలు పెట్టే అర్హత కూడా లేదని చెప్పి కేసీఆర్ గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు గారు ప్లీజ్. ప్లీజ్ సార్, ఇప్పుడు స్పీకర్ సార్, రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్తూ కొట్టినట్టే మరి, ఎందుకంటే ఇవాళ ఉత్తమ్, ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్, ఒక రిక్వెస్ట్, స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతిగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి, అప్పటిదాకా నేను మాట్లాడాం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్ దెన్ ఐ విల్ స్పీక్, లేదా మీరన్నా తొలగించండి. తప్పకుండా రికార్డులు పరిశీలించి తొలగించే ప్రయత్నం చేస్తా, మీరు కంటిన్యూ చేయండి. సార్ ఆయన అన్నాడు సార్, చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే. తప్పకుండా మీరు చెప్పాలి సార్, ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి మీరు. అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు. ఐఎమ్ డిలీటింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ. అధ్యక్ష ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అధ్యక్ష,
నేను ఒక్క నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు. నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా. కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. ఉత్తమన్న మాట్లాడితే గంటన్నర సేపు విన్నాము, దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక. అధ్యక్ష, ఇలా ప్రాజెక్టుల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష, 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు. మీరు రాగానే అప్పజెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు. ఇది మీరు ఎంత లొల్లిబెట్టినా ఎంత అరిచినా ఇది దాగని సత్యం. నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా.